రాష్ట్రంలో మెడికల్ పీజీ అడ్మిషన్ల కౌన్సిలింగ్ లో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల అమలును తుంగలో తొక్కారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మెడికల్ పీజీ అడ్మిషన్లకు రెండో విడత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వెలువడిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కౌన్సిలింగ్లో రిజర్వేషన్లకు సంబంధించిన GO 43ను సవరించాలన్నారు. దీనివల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయమై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్కు రిప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో కేవలం 20 ఎకరాల స్థలంలో ప్రైవేట్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ పీజీ వైద్య విద్యలో పీజీ అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి విడత కౌన్సిలింగ్ ముగిసింది. రెండో విడత కౌన్సిలింగ్కు 2 రోజుల క్రితమే కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ కౌన్సిలింగ్లో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తుంగలకు దొక్కి బీసీఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తూట్లు పడిచి రిజర్వేషన్ అమలు కాకుండా ఈ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. GO 43 వల్ల బీసీఎస్సీ ఎస్టీ బడుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారికి మేము స్వయంగా బీసీ డెలిగేషన్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువైపు స్పందన లేదు. అదేవిధంగా దీనికి సంబంధించి పక్క రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రిజర్వేషన్లో ఈ అడ్మిషన్లో పీజీ వైద్య విద్యలో ఎంబీబీఎస్లో ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో బీసీఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ను సరిదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు GO 57ని తీసుకురావడం జరిగింది. GO 57 తోటి ఆంధ్రప్రదేశ్లో బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇలా దాదాపు 180 పీజీ వైద్య పీజీ సీట్లు బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులు దక్కింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ 43 GO తోటి కౌన్సిలింగ్ నిర్వహించడం మూలంగా దాదాపు 200 పీజీ సీట్లు బీసీఎస్సీ ఎస్టీలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక మూడో డిమాండ్ ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యలో ఎంబీబీఎస్ పీజీ ఫీజులు ఇలా ఎట్లా ఉన్నాయంటే భారీ ఇలా మోత ఉన్నాయి. ఫీజులు చూస్తే ఎవరు చదువుకోలేడు. ఆంధ్రప్రదేశ్లో ఫీజులు తెలంగాణ ఫీజులు చూసుకుంటే 60% ఫీజులు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్యలో ఎంబీబీఎస్ పీజీ డెంటల్ అదేవిధంగా ఎంఎస్ ఇతర కోర్సుల్లో ఇలా అక్కడ 4 లక్షలు ఉంటాయి ఏ కేటగిరీకి, ఇక్కడ 8 లక్షలు ఉంది. బి కేటగిరీకి అక్కడ 11 లక్షలు ఉంటే ఇక్కడ 26 లక్షలు ఉంది. సి కేటగిరీకి అక్కడ 40 లక్షలు ఉంటే ఇక్కడ 80 లక్షలు ఉంది. అంటే మెడికల్ విద్యను ప్రైవేట్ కాలేజెస్తో ప్రభుత్వం కుమ్మక్క అయిపోయి అంగట్లో సరుకులు లెక్క కూరగాయలు లెక్క ఒటిసాపలు అమ్ముకున్నట్టు అమ్ముకోవాలని చూస్తున్నది. కాబట్టి ఎవరు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరు కూడా ఎంబీబీఎస్లు కాలేరు, అదేవిధంగా డాక్టర్లు కాలేరు, ఇంజనీర్లు కాలేరు. ఇలా ప్రైవేట్ కాలేజీలతో కుమ్మక్క అయిపోయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. దీనికి నిరసనగా రేపు ఆదివారం నాడు 7వ తారీఖు నాడు హైదరాబాద్లో మేము స్వయంగా దీక్ష కూర్చోబోతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, అదేవిధంగా డివిజన్ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ ఎవరి ఇళ్లలో వాళ్ళు, ఎవరి ఇంటి వద్ద వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిజికల్ డిస్టెన్స్ను పాటిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను తూచా తప్పకుండా మాస్కులు పెట్టుకుని ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఖచ్చితంగా రేపు 7వ తేదీ నాడు ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రిజర్వేషన్ల పరిరక్షణ దీక్షలను ప్రారంభించబోతున్నాం.